Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఈసారి అంతమంది అభ్యర్థులు దొరకడం కష్టమే. ఏపీలో తెలుగుదేశం గత ఎన్నికల్లో కేవలం 3-3 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ గుంటూరు శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీలు వరుసగా 2వ సారి విజయం సాధించారు. మిగిలిన 22 సీట్లలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల్లో నిర్వేదం నిస్తేజం అలుముకోవడంతో వారంతా చెల్లా చెదరైపోయారు. ఒకరిద్దరు చనిపోతే మరికొందరు పార్టీ మారిపోయారు. ఓవరాల్గా చూస్తే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున లోక్సభకు పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు దొరకడం తలకు మించిన భారమే అవుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వారిలో డీకే సత్యప్రభ, శివప్రసాద్ మృతి చెందారు. అనకాపల్లిలో పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్, నెల్లూరులో పోటీ చేసిన బీద మస్తాన్రావు, ఒంగోలులో పోటీ చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కడపలో ఆదినారాయణరెడ్డి కాషాయం కండువా కప్పుకున్నారు. నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావు, అరకులో వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లే. వీరిద్దరూ వయోభారంతోనే ఉన్నారు. రాజమండ్రిలో పోటీ చేసిన మాగంటి రూపాదేవి ఇక రాజకీయాలకు టాటా చెప్పేసినట్లే అని ఆమె మామ మురళీమోహన్ స్వయంగా వెల్లడించారు. అనేక మంది రాజకీయాలకు ఆమె మామ మురళీమోహన్ స్వయంగా వెల్లడించారు. ఇక ఏలూరులో సీనియర్ నేత మాగంటి బాబు కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే. అమలాపురంలో ఓడిన దివంగత మాజీ స్పీకర్ బాలయోగి వారసుడు హరీష్ మాధూర్ పార్టీ ఆఫీసులో బిజీ అయ్యారు. నరసాపురంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తనను చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేసి రాజకీయ భవిష్యత్తు బదనాం చేస్తారని తెలుగుదేశం కార్యకలాపాలు వదిలేశారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ సైతం రాజకీయాల నుంచి నిష్క్రమించి తన వారసుడిని రంగంలోకి దింపుతానని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పేశారు. బాపట్లలో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిన శ్రీరామ్ మాల్యాద్రి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ధోరణితో ఉన్నా ఆయన రాజకీయ గురువు సుజనా చౌదరి చెప్పినట్లే చేస్తారని టాక్. తిరుపతిలో గత ఎన్నికల్లో ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాత్రం మళ్లీ ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నారు. నంద్యాలలో ఓడిన మాండ్ర శివానందరెడ్డి వైసీపీలకు దూకాలా వద్దా అని అవకాశం కోసం వెయిట్ చేస్తోన్న పరిస్థితి. కర్నూలులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నా లోకల్ వార్లో సత్తా చాటి పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఇద్దరు నేతలు మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు. అనంతపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి, ఇటు హిందూపురంలో ఓడిన నిమ్మల కిష్టప్ప ఉన్నంతలో బెటర్. వీరిలో పవన్ కుమార్ రెడ్డి దూకుడు రాజకీయాలతో వార్తల్లో ఉంటున్నారు. ఈ లెక్కలు చూస్తే లోక్సభ అభ్యర్థుల్లో తెలుగుదేశంలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో తెలుస్తోంది. చంద్రబాబుకు ఈసారి ఖచ్చితంగా ఎంపీ క్యాండిడేట్లను సెట్ చేసేసరికి తలప్రాణం తోక మీదకు రావడం ఖాయం.